మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులపై అనంతపురం జిల్లా పెదబడుగూరులో రైతు సంఘాలు ఆగ్రహించారు. రైతు సంఘాలు వ్యవసాయ బిల్లుల పత్రాలను దగ్ధం చేశారు. వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతుల పాలిట మరణ శాసనాలు అని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు లాభాలు రైతులకు నష్టాలు తెచ్చే ఈ బిల్లులను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. రైతుల వ్యవసాయం కార్పొరేట్ల వ్యవసాయంగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ చెబుతున్నట్లు రైతుల ఆదాయం రెట్టింపు కాదని, ఆత్మహత్యలు రెట్టింపు అవుతాయని, కార్పొరేట్ కంపెనీల ఆస్తులు ఇంకా అనేక రెట్లు పెరుగుతాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి రాజ్యసభలో బిల్లులు ఆమోదించుకున్న తీరు పార్లమెంట్ చరిత్రలో చీకటి రోజు అని విమర్శించారు. రైతులు కోరుతున్న చట్టాలు కాకుండా కార్పొరేట్ కంపెనీలు కోరుతున్న చట్టాలు తేవడం దారుణమన్నారు. ఈ రైతు వ్యతిరేక చట్టాలకు రాష్ట్రంలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీలు మద్దతు ఇచ్చి రైతులకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. కేంద్ర వ్యవసాయ బిల్లుల వలన రైతులు భవిష్యత్తులో మద్దతు ధరలు కోల్పోతారని చెప్పారు. ప్రభుత్వాలు పంటలు కొనుగోలు నుండి తప్పుకుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్ చంద్రశేఖర్ రెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి దస్తగిరి, రైతు సంఘం మండల నాయకులు మద్దిలేటి పెద్దయ్య, నందగోపాల్ సత్యనారాయణ, నాగేశ్వర, ఆదినారాయణ, ముచ్చాలరెడ్డి, శ్రీరాములు, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయానికి నష్టం చేసేటువంటి బిల్లులను అన్ని మండల కేంద్రాల్లో దగ్ధం చేయాలని చెప్పేసి పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దవాడు మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 ఆర్డినెన్సులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్తు సంబంధించిన ఉచిత విద్యుత్ లేకోకుండా నగదు బదిలీ చేయాలని చెప్పి ఇచ్చిన 22 జీవో కార్డులను దగ్ధం చేయడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం 20వ తేదీన తీసుకొచ్చినటువంటి పార్లమెంట్లో తీసుకొచ్చిన బిల్లులు కానీ, లోక్సభలో రాజ్యసభలో చేసిన బిల్లును వ్యతిరేకిస్తూ దేశంలో ఉన్నటువంటి దాదాపు 15 రాజకీయ పార్టీలు వ్యతిరేకించే పరిస్థితి ఉంది. కానీ బీజేపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు కార్పొరేట్ కూడేం చేయడానికి జీవో నెంబర్ 22 జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. అలాగే ఈ జీవో నెంబర్ల వల్ల గతంలో చూశాము ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి రైతు పథకాలే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ రైతులు తప్పడానికే వస్తున్నారు తప్ప రైతులు ఏం చేసే అవకాశమే లేదు. 2018 ఇన్పుట్ సబ్సిడీ ఇస్తానన్నాడు, ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ 1.5 సంవత్సరం అవుతుంది, ఈ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. ఇలాగే రైతు మీటర్లు బిగిస్తే కూడా రైతులతో కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఇంత సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రైతుల గురించి ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ జీవో నెంబర్ 22 తీసుకొచ్చి రైతులకు మోటార్ల పంప్ సెట్లకు మీటర్లు బిగించి రైతులు నడిచే విధానం చేస్తున్నారు. దేశానికి రైతే వెన్నెముక అయిన వాళ్ళు ఇప్పుడు దేశానికి వెన్నెముక అనిపించే మార్గంలో ఉన్నారు. కావున ఈ మీటర్లు బిగించేది ఉపసంహరించుకోవాలని తెలియజేస్తూ ఈ సందర్భంలో మేము ధర్నా చేస్తూ ఇంతటితో నేను సెలవు.